రోజు తెలంగాణ రాష్ట్రంలో అప్పకడిత ఎమర్జెన్సీ నడుస్తా ఉన్నది. మనం చూస్తా ఉన్నాం నిన్నటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో వీధి వీధిన ఇవాళ పోలీస్ సిబ్బందితోని పోలీస్ వ్యవస్థతోని ఏ విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతూ ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర రాకముందు గతంలో నిజాం కాలంలో ఇదే విధంగా హిందువులు పండుగలు జరుపుకోలేని పరిస్థితి. ఇలా తెలంగాణ రాష్ట్రం కష్టపడి సాధించుకున్న తర్వాత ఈరోజు జరిగేది కూడా అంతకంటే ఘోరమైన పాలన మనం చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హిందూ ధర్మం పట్ల హిందూ సమాజం పట్ల ఏ విధంగా ఇలా నిరంకుశ ధోరణితోని ఏ విధంగా అణచివేష ప్రయత్నం చేస్తుంటో ఒక్కసారి అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. హిందూగాలు బొందుగాలను వ్యాఖ్యానించడం, దీని తోడు వాళ్ళ జిహెచ్ఎంసి ఎన్నికలు ఎట్టి పసలో ముఖ్యమంత్రి గెలవాలి, వాళ్ళ పార్టీ గెలవాలి, ఎంఎం పార్టీ సపోర్ట్తో గెలవాలి. కాబట్టి ఈ గెలవాలంటే ఎట్టి పసలో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ హిందువులను అణదొక్కాలి, హిందుల యొక్క ఐక్యతను ప్రదర్శించేందుకు హిందుల యొక్క సంఘటిత శక్తిని ప్రదర్శించడానికి ఒక వేదికగా ఉన్నటువంటి శ్రీ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలను ఎట్టి పసలో జరపకుండా అడ్డుకోవాలన్న ఉద్దేశంతో ఇవాళ ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి సూచన సలహా మేరకు ఏ విధంగా పోలీసులు వ్యవహరిస్తారో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ అణచివేస్తూ ఉన్నారు విగ్రహాలు, రోడ్డు వేసుకుండా చిన్న పెద్ద తేడా లేకుండా మొత్తం పొల్యూషన్ పెడుతూ ఉన్నారు. చాలా ప్రాంతాల్లో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా గ్రామాల వారిగా గతంలోనటువంటి విగ్రహాల సంఖ్యను తగ్గించి అందరూ గ్రామస్తులు అందరూ అనుకొని కేవలం ఒకటో రెండో పెట్టుకోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఒక్కొక్క గ్రామంలో గతంలో 10 విగ్రహాలు ప్రతిష్ఠిస్తే ఈసారి కనీసం ఒకటో రెండో పెట్టుకుందాం చెప్పి అలా అందరూ కలిసి నిర్ణయించుకుంటారు. సెంటిమెంట్ పక్క పెట్టారు. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలుగా విగ్రహాలు నెలకొల్పోయే ప్రాంతాల్లో కూడా సెంటిమెంట్ని పక్క పెట్టి ఇవాళ కేవలం 1-2 ఇవాళ ప్రతిష్ఠించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అనేక ప్రాంతాల్లో కనీసము గుళ్ళలో కూడా దేవాలయాల్లో కూడా కనీసం విగ్రహాలు పెట్టడానికి అలా పోలీస్ అధికారి అలా వేరేస్తున్నారంటే ఇంతకంటే ఘోరమైన పరిస్థితి లేదు. అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు డబ్బు చాటు చేస్తున్నారు. వాళ్ళు పోలీసులతో కుమ్మక్క ఇవాళ హిందూ సమాజాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా శ్రీ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలంటే కూడా ఇలా ముఖ్యమంత్రికి వణుకు పుడుతున్నది. ఇవాళ ఇది భారతీయ జనతా పార్టీ పండుగ, అది హిందువులందరి పండుగ. అది కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఇంగిత జ్ఞానం లేదు, ఒక నైతికతలో ఒక విజ్ఞత లేదు. ఫామ్ హౌస్ పరిమితమే దేశ తెలంగాణ వ్యాప్తంగా ఇలా హిందువులను పోలీసులు ఇబ్బంది పడుతుంటే కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాడు. మన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రులు ఏర్పడిన సమావేశంలో హిందూ ఉత్సవ సమితి నాయకులు కానీ భాగ్యనగర్ ఉత్సవ సమితి నాయకులు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ పాల్గొన్న తర్వాత వాళ్ళు ఇచ్చే సూచన సలహాలు పాటించడానికి సిద్ధంగా ఇచ్చారు. కలిసికట్టుగా ఉందాం అనుకున్నాం, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రికి దేవుని మీద నమ్మకం లేదు. కేవలం స్వార్థం కోసం యాగాలు పూజలు చేసే ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి, తన ముఖ్యమంత్రి పీఠం కాపాడు కోసం, తన కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసం మాత్రమే యాగాలు పూజలు చేస్తారు. కానీ నిజమైన హిందూ ఎవరు కూడా ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి హిందూ ఎస్ కరోనా మహమ్మారి నుంచి సమాజాన్ని కాపాడండి, దేశ ప్రజలను కాపాడండి, తెలంగాణ ప్రజలను కాపాడని చెప్పి ఈ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా పట్టించుకోడు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడే ప్రయత్నం చేయలే, ఈ రాష్ట్ర ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేయకపోవడం వలనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హిందువులు విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలను జరుపుకోలేనటువంటి పరిస్థితి ఉందంటే దాని ప్రధాన కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క చేతకంతనం వలన విషయాన్ని ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ హిందువులందరూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లా కాపాడలేదు, కాపాడే ప్రయత్నం చేయలేదు, నిర్లక్ష్యం వహించున్నాడు, నిర్లజ్జగా బరితెగించి ఇవాళ వివరిస్తున్నాడు. కాబట్టి కనీసం విఘ్నేశ్వర స్వామిని 9 రోజులు పూజిద్దాం, భక్తియుత ధార్మిక వాతావరణంలో పూజిద్దాం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరినీ ఇలా కరోనా మహమ్మారి నుంచి కాపాడని చెప్పి విఘ్నేశ్వరుని వేడుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి ఇవాళ ప్రజలందరూ ఆలోచిస్తుంటే కనీసము దేవుణ్ణి కూడా వేడుకునేటువంటి అవకాశం లేకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వివరిస్తున్నాడు. చిన్న పెద్ద తేడా లేకుండా ఇలా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, రోడ్ల మీద పిల్లల్ని బెదిరిస్తున్నారు, నాని బెలుగులు కేసు పెడతాం జైల్లోకి పంపిస్తామని చెప్పి బెదిరించే ప్రయత్నం చేస్తున్నట్టే నిజంగా నిజాం కాలంలో కూడా ఇటువంటి ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి లేదన్న విషయాన్ని ఒక్కసారి గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలి, ఇలా దేవునితో పెట్టుకుంటున్నాను, హిందూ సమాజంతో పెట్టుకుంటున్నాను, ఇవాళ
హిందూ సమాజం సంఘటితమైతే ఏ విధంగా ఉంటుందో గతంలో గుణపాఠం చెప్పడం రాబోయే రోజుల్లో కూడా హిందూ సమాజం సంఘటితమై నీకు గుణపాఠం చెప్పడానికి సిద్ధమైందన్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత మూర్ఖత్వం ముఖ్యమంత్రి దేశంలో ఇవ్వజూలే. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కూడా ఇలా ముఖ్యమంత్రి మోచేతి మీద దాక్కుంటూ ముఖ్యమంత్రికి చెప్పినట్టుని ఇవాళ ఆయన కూడా హిందూల పల్లెలు జరుపుకోవద్దు, ఘనంగా జరుపుకోవద్దు, అసలే జరుపుకోవద్దు అని చెప్పి వ్యాఖ్యానించడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. పోయి అడగండి, మీ కుటుంబ సభ్యులు అడగండి, మీ భార్య పిల్లలు అడగండి, గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలా లేదా, జరుపుకుంటే ఏమవుతుంది, జరుపుతే ఏమవుతుంది అని చెప్పి మీ కుటుంబ సభ్యులు అడగండి. కేవలం ముఖ్యమంత్రి మెప్పు పొందడానికి ఇవాళ మీరు కూడా మేకమొద్దు గాంభీర్యాన్ని ప్రదర్శించాలా హిందువులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. మీ ముఖ్యమంత్రి గారు చేతకంతరం వల్ల ఇవాళ హైదరాబాద్ భాగ్యనగర్లో ఏం జరిగింది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పూర్తిగా విజృంభించిందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేతకంతరం వల్ల కాదా? వాళ్ళ రంజాన్ సందర్భంగా ఏం చేశారు? రంజాన్ సందర్భంగా ఈ పోలీసు ఎడవైంది, ఈ ఆంక్షలు ఎడవైనాయి, అనుమతులు తీసుకోవాలని చెప్పి నిబంధనలు ఎడవైనాయి, ఎందుకు పికెట్లు పెట్టలే, ఎందుకు అరెస్టులు చేయలే, ఎందుకు ఇబ్బందులు గురియ్యాలే, కాజులు ఇచ్చారు, పిస్తాలు ఇచ్చారు, బ్రహ్మాండంగా జరుపుకొని చెప్పన్నారు. ఇవాళ దానివల్లనే ఇవాళ భాగ్యనగర్లో, భాగ్యనగర్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు రంజాన్ సందర్భంగా మీరు నిర్లక్ష్యంగా వహించిన కారణంగానే, మీ నిర్లక్ష్యం మూలానే వాళ్ళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలా కరోనా మహమ్మారి వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీ వల్లనే అలా ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్లనే ఈరోజు గణేష్ నవరాత్రి ఉత్సవాలలో ఇలా జరుపుకోలేని పరిస్థితి వచ్చిందంటే దానికి మీరే కారణం. అందుకే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరికి ప్రభుత్వానికి భయపడాల్సిన అవసరం లేదు. జైల గోదాం అవసరం వస్తే అరెస్టులు చేసినా పోలీసులు కూర్చోండి, అనుమతులు తీసుకొని పండుగలు చేసుకునే దౌర్భాగ్య స్థితిలో హిందూ సమాజం లేదు. ఎన్ని కేసులు పెడతారో కేసులు పెట్టండి, ప్రతి తమ్ముళ్ళు ఇవ్వండి, మీరు పోలీసులు కూర్చోండి. జైలుకు విధంగా అన్ని జైలు నిండిపోవాలి, తెలంగాణ రాష్ట్రంలో జైలు నిండిపోవాలి, పోలీసులు నిండిపోవాలి, ఈ ముఖ్యమంత్రికి గుణపాఠం చెప్పాలి, మన సమాజం యొక్క సంఘటిత శక్తిని ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చూపెట్టాల్సిన బాధ్యత ప్రతి హిందూ మీద ఉన్న విషయాన్ని ఒక్కసారి అందరు గుర్తుంచుకోండి. మీకు మేము అండగా ఉంటాం, ఎట్టి పరిస్థితుల్లో భయపడవలసిన లేదు, కానీ కరోనా కోవిడ్ నిబంధనలు అందరూ కూడా జాగ్రత్తగా పాటించవలసి ఉంది. మన వల్ల మన కుటుంబాన్ని కానీ మన గ్రామాన్ని కానీ ప్రజలు కానీ ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరం జాగ్రత్తగా మన పండుగలను మనము ప్రశాంతమైన వాతావరణంలో, ఒక ధార్మిక వాతావరణంలో అందరూ కలిసికట్టుగా ఐక్యతతో నిర్వహించుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. భారత్ మాతాకి జై.